మంత్రములన్నిటిని మించిన నామము విశ్వములో సర్వోన్నత నామము మంత్రములన్నిటిని మించిన నామము విశ్వములో సర్వోన్నత నామము నజరేయుడగు యేసును నామము నజరేయుడగు యేసును నామము దేవతనయని సురుచిర నామము నాకు సహాయము దేవతనయని సురుచిర నామము నాకు సహాయము ఎవరును లేరు నన్ను గావగను భయంకరమైన మంత్రశక్తులు నా మీద ప్రయోగించారు ఇంకా ప్రాణమే పోతుందేమో అనుకుంటున్నాను ఆటోలో ప్రయాణిస్తున్నాను సరిగ్గా ఓల్డ్ ఎయిర్పోర్ట్ బేగంపేట్ అక్కడి నుంచి వెళ్తున్నాను ఇంక అయిపోయింది చచ్చిపోతాను రేపు అనేది నాకు లేదు రేపటిని చూడను అనుకుని ఫిక్స్ అయిపోయా ఏంటి ప్రభు నా మీద ఇంత భయంకరంగా దాడి జరుగుతుంది నువ్వేం చేస్తున్నావు అని అడిగాను చల్లగా దయగా నా తట్టు చూసేసి చిరునవ్వు నవ్వి ఏమన్నాడు తెలుసా పెద్ద సింహాన్ని నేను ప్రక్కనుంటే కుక్క పిల్లలకు భయపడతావండి కుక్క పిల్లలు నిన్నేం చేస్తాయి అది కై కై కైమని అరవటం తప్పేం చేస్తాయి ఏవి నేను ముట్టుకోలేవు నేనున్నాను కదా అప్పుడు రాశని చరణం మంత్రములన్నిటిని మించిన నామం నజరేయునగు యేసును నామం విశ్వములో సర్వోన్నత నామం మంత్రాలకు భయపడకండి దయ్యాలకు భయపడకండి ఒక రహస్యం చెబుతున్నాను దయ్యాలు నిన్ను చూసి భయపడుతున్నాయి డీమన్స్ ఆర్ అఫ్రేడ్ ఆఫ్ యూ మై డియర్ క్రిస్టియన్ బ్రదర్ అండ్ క్రిస్టియన్ సిస్టర్ కొంతమంది నాకు పీడకలలు వస్తున్నాయి అంటారు పీడకలలు వస్తున్నాయని వీడు భయపడ్డాం ఓ పిచ్చోడా పీడకలు వచ్చిందంటే అర్థమేంటి తెలుసా సైతాను గాడు నిన్ను చూసి భయపడుతున్నాడు అందుకే పనిగట్టుకొని నీ దగ్గరకు వచ్చి నువ్వు నిద్రపోయినప్పుడు నీ తలంపులు స్వాధీనపరచుకొని నీకు భయం పుట్టించే కళలు వాడు ప్రయోగిస్తున్నాడంటే ముందు వాడెదుర్కొన్నాడు నిన్ను చూసి నీ ప్రార్థన జీవితాన్ని చూసి నీ హృదయంలో ఉండే వాక్యాన్ని చూసి నీ మీద ఉన్న యేసు రక్తాన్ని చూసి వాడు అదురుకొని చేస్తున్నాడు పాము ఎప్పుడు దాడి చేస్తుందంటే మనం దాన్ని చంపుతామేమని భయపడ్డప్పుడే బుస్సు అంటుంది సైతాని పేరు సర్పం అన్నాడు యేసయ్య సర్పానికి ఉన్న లక్షణం వాడుకుంది మనలను చూసి వానికి భయం కాకపోతే వాడు మన జోలికి రాడు పాము అలా పక్క నుంచి వెళ్ళిపోతుంది అనవసరంగా మనం ముందుకొచ్చి బుస్సుమని ఏంద్రా ఏదో అంటున్నావు ఏంద్రా నువ్వు అనేది ఏంటి ఏదో మాట్లాడు అని అనదు పాము మనం అందరం ఇక్కడ కూర్చున్నాము ఆ పక్క నుంచి వెళ్ళిపోతే అలాగ వెళ్ళిపోద్ది అంతే ఏంటి ఇంతసేపు కూటమి పెట్టారు అని అనదు పాము ఇంకెప్పుడు ముగించేది అనదు అది వెళ్ళిపోతుంది పాము బుస్సుమని లేస్తుంది ఎప్పుడు వీడు నన్ను చంపుతాడేమని భయం వేస్తే బుస్సుమని లేస్తుంది నిన్ను చూసి సైతాను భయపడ్డప్పుడే నీకు పీడకలలు రప్పిస్తాడు నీకు రకరకాల శోధనలు తెస్తాడు పీడకలలు వచ్చినప్పుడు పొద్దున్నే లేచి పండగ చేసుకోండి ఓరు 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 నేనంటే కూడా నీకు భయం వేసిందిరా వేస్తున్నామల్లో బామ్మ నా నేను కూడా ఇంత ప్రముఖుణ్ణైపోయాను సైతాను రాజ్యంలో ఉన్న చీకటి శక్తులకు నేను ఒక విఐపీలా కనబడుతున్నాను చిన్న బుడ్డోని నిన్న కాకమన్న బాప్తిస్మం పొందాను నా మీద ఒక 20 మంది దురాత్మలు వచ్చి నా మీద కాన్సన్ట్రేటెడ్గా పనిచేస్తున్నాడంటే మన పవర్ ఎంత దేవునికి స్తోత్రం హల్లెలూయా దేనికి భయపడొద్దు యేసు రక్తము నిన్ను ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది పవిత్రుడు మాత్రమే కాదు యేసు రక్తము నిన్ను పవిత్రపరచడం మాత్రమే కాదు
ప్రతి విధమైన అంధకార శక్తి నుండి నిన్ను కాపాడి తప్పించి యుద్ధ రంగములో కూడా నీకు క్షేమమును ప్రసాదిస్తుంది యేసు రక్తం. యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వితౌట్ ఫెయిల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది యదార్థవాది టీవీ యూట్యూబ్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ.